ప్రభునామానికి సూత్రములు. యేసయ్య మహిమలు అనబడినటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల మా నాయన, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మరొక తరుణము ఈ ప్రార్థన టీవీ ద్వారా నీ బిడలతో నీ వాక్యం ద్వారా మాట్లాడుటకు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో నీ మాటలు వినుటకు నీ బిడ్డలు సిద్ధపడి నీ మాటలు వినుటకు సహాయం చేయమని, నీ మాటల ద్వారా నీ బిడ్డలతో మాట్లాడి నీవే బలపరచమని, ఈ కార్యక్రమం అంతటి మీరు అధ్యక్ష వహించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమును ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి యేసుక్రీస్తు నామంలో మీకందరికీ వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఈనాటి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాంశాన్ని రాసుకుని దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవునిని మనం ఎప్పుడు ఎక్కడ స్తుతించాలి అన్న అంశాన్ని బట్టి కొద్ది మాటలు దేవుడు మనకిచ్చిన సమయంలో ధ్యానించుకుందాం. మూలవాక్యముగా కీర్తన గ్రంథము 113 3 వచనాన్ని, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది, దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యము సెలవిస్తుంది, దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఎక్కడ దేవుణ్ణి మనం స్తుతించాలి అంటే, దావీదు భక్తుడు తన కీర్తనలో 113 కీర్తన 3 వచనంలో మాట్లాడుతున్నాడు,
సూర్యోదయం మొదలుకుని సూర్యాస్తమం వరకు యెహోవా నామము స్తుతినొందదగినది. అంటే ఉదయం మొదలుకుని సాయంత్రం వరకు దేవుని నామము స్తుతినొందదగినది అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఉదయమునే నీవు నిద్ర లేచినప్పుడు లేక మంచం మీద నువ్వు లేచినప్పుడు దేవుని నామము నువ్వు స్తుతించడం ద్వారా నీకు మేలు, నీకు గొప్ప ధన్యత, ఆశీర్వాదం అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలైన మనము, దేవుడి పిల్లలైన మనము దేవుని యొక్క నామమును మనం ప్రతిక్షణం అనుక్షణం స్తుతింపదగినటువంటి వారమై ఉన్నాం. ఉదయం మనం లేచిన మొదలుకొని సాయంత్రం వరకు, సాయంత్రం మొదలుకొని మళ్ళా ఉదయం వరకు కూడా దేవుని నామము మనం స్తుతిస్తుంటే దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు, కార్యాలు చేస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. మరొక మాటను చూసుకుందాం చూడండి. కీర్తన గ్రంథం 71వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట అంటాడు, నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణములతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ దావీదు మరో మాట అంటున్నాడు. అక్కడ అన్నాడు ఉదయం మొదలుకుని సాయంత్రం వరకు ఆయన నామము స్తుతినొందదగినది అన్నాడు. ఇక్కడ అంటున్నాడు దినమంతా నీ మాటలు నా నోట ఉంచుకుని నేను నిన్ను స్తుతిస్తాను అన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే దావీదు ఒక అతి సామాన్యమైనటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి అతి గొప్పవాడిగా మరి ఎదగటానికి గల కారణాలు ఏంటంటే, ఆయన వెనక ముందు బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు, కానీ ఆయనకున్నది ఒకటే, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు, సాయంత్రం మొదలుకొని మళ్ళా రాత్రి, రాత్రి మొదలుకొని మళ్ళా తెల్లవారుజామున, తెల్లవారుజామున మొదలుకొని ఉదయం వరకు దేవుణ్ణి ఆయన స్తుతిస్తానే ఉంటున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి గొర్రెలు కాసే దావీదు మహారాజు అవటానికి కారణం ఏంటి అంటే దేవుణ్ణి స్తుతించటం. దినమంతా ఆయనని దావీదు స్తుతిస్తున్నాడు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుణ్ణి నమ్మిన నీవు, దేవుణ్ణి ఎరిగిన నీవు, దేవుడి మందిరానికి వెళ్తున్న నువ్వు దేవుణ్ణి ఏ సమయంలో నువ్వు స్తుతిస్తున్నావు? చాలామంది బాగా వాళ్ళకి తెలిసినటువంటి మాట చెప్తూ ఉంటారు. చాలామంది ఏమండి, ఉదయం టిఫిన్ చేసినప్పుడు మేము దేవుణ్ణి స్తుతిస్తాం, మన మధ్యాహ్నం భోజనం చేస్తున్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తాం, అలాగే రాత్రి భోజన సమయంలో దేవుణ్ణి స్తుతిస్తాం. అది చేయాలి, ఇది కూడా చేయాలి. ఎందుకంటే అది ముఖ్యమే, ఇది ముఖ్యమే. దావీదు ఈ స్థితిలో రావటానికి కారణం, ఇంత గొప్పవాడిగా ఉండటకు గల కారణం, ఇంత గొప్పవాడిగా దావీదు ఎదుగుటకు గల కారణం ఏంటంటే దేవుణ్ణి ఆయన స్తుతించాడు, దేవుణ్ణి ఆయన మహిమపరిచాడు, దేవుడి కట్టడాలను ఆయన గైకొన్నాడు, ఆయన ఆజ్ఞలని ఆయన తెలుసుకుని నడిచాడు. అందుకనే దావీదు కొరకు దేవుడు ఒక మాట అంటాడు, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడు హృదయంలో ఏమనుకున్నాడో, దేవుడు హృదయంలో ఏది ఆశపడ్డాడో దావీదు అదే రీతిగా దేవుడు ఆశపడినట్టు జీవించి చూపించాడు. దేవుడి సంగమా, ఈ దేవుడి మాటలు వింటున్నా దేవుని పిల్లలారా, నువ్వు దేవుని స్తుతిస్తున్నావా లేదా, దేవుని ఆరాధిస్తున్నావా లేదా, దినమంతా నువ్వు ఎంత సమయం దేవుడికి ఇస్తున్నావు? ఒక్కసారి ఆత్మపరిశోధన చేసుకో. నేను దేవుని బిడ్డనండి అని చెప్పుకుంటాం కాదు, కానీ నేను దేవుని బిడ్డనండి, ఇంకా నా జీవితాల్లో కార్యాలు జరగలేదు, అద్భుతాలు జరగలేదు, ఆశ్చర్యకార్యాలు జరగటం లేదు, నేను ఎక్కడ వేసాను కొంగడంటే వేసిన కాడే ఉన్నానన్న రీతిలో నీ విశ్వాస జీవితం కానీ ఉంటే నువ్వు దీవించబడిపోతాను. కారణం ఏంటంటే దావీదు వలె నువ్వు దినమంతా దేవుణ్ణి స్తుతిస్తలేదు. ఒకసారి ఆత్మపరిశోధన చేసుకో. ఈ లోకంలో ఉన్న వాటిని దేని నువ్వు స్తుతిస్తున్నావు, దేని నువ్వు ఆరాధిస్తున్నావు? దేనిని స్తుతించి ఆరాధించినా నీకు ఎలాంటి ప్రయోజనం ఈ లోకంలో నీకు దొరకదు. జీవం గల దేవుణ్ణి దావీదు స్తుతిస్తున్నాడు. తన లేఖనములు ఆయన అంటాడు, జీవము గల దేవుని సన్నిధిలో ఉండాలని, ఆయన సన్నిధి నేను చూడాలని నా హృదయం ఆశతో ఉంది అంటాడు. ఇదిగో నీ మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అంటాడు.
ఇదిగో భక్తిహీనులంట నివసించుట కంటే నీ మందిరావరణంలో ఉండుట నాకెంతో మేలు అంటాడు దావీదు. ఏ రీతిగా దేవుణ్ణి స్తుతిస్తున్నావు? అసలు స్తుతిస్తున్నావా లేదా? అసలు మందిరానికి వెళ్తున్నావా లేదా? మందిరానికి వెళ్తున్న నీవు దేవుని మాట వింటున్నావా లేదా? ఆయన ఆజ్ఞల కట్టడల ప్రకారం నడుస్తున్నావా లేదా? ఒక్కసారి ఆలోచన చేయమని దైవజనుడిగా నీకు హెచ్చరిక చేస్తున్నాం. దేవుడికి మహిమ కలుగునుగాక. మరొక మాటను చూసుకుందాం, చూడండి 34 దావీదు కీర్తన మొదటి వచ్చిన ఒక మాటను చూద్దాం. దావీదు మరలా ఏ రీతిగా దేవుణ్ణి దావీదు స్తుతిస్తున్నాడు చూడండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదను, నిత్యము ఆయనను కీర్తించదను. దేవుడి మహిమ కలుగునుగాక. ఇక్కడ అంటున్నాడు మొదటిగా దినమంతా, ఇదిగో ఇక్కడ అంటున్నాడు రెండోదిగా ఎల్లప్పుడూ నేను దేవుణ్ణి స్తుతించదను, దేవుడికి మహిమ కలుగునుగాక. ఎల్లప్పుడూ కష్టంలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, సంతోషంలో, వ్యాధిలో ఉన్నా, బాధలో ఉన్నా దావీదు దేవుణ్ణి స్తుతించుట ఎప్పుడు కూడా మానలేదు. దేవుడికి మహిమ కలుగునుగాక. మరొక మాటను చూద్దాం చూడండి, 146 దావీదు కీర్తన రెండవ వచనంలో ఒక మాటను చూద్దాం. నా జీవిత కాలం అంతా నేను యెహోవాను స్తుతించదను. చేతులెత్తి ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. ఇక్కడ అన్నాడు నేను బతికున్నంత కాలం నా దేవుణ్ణి కీర్తించదను, దేవుడికి మహిమ కలుగునుగాక. బ్రతికున్నంత కాలం ఆయన చేసిన మేలు మర్చిపోక. ఇదిగో చిన్న గొర్రెలు కాసే దావీదుని దేవుడు మహారాజుగా చేశాడు. ఎక్కడో ఉండవలసినటువంటి దావీదుని ఆయన ఆలోచన లేని ఆ యొక్క ఆయన ఆశపడలేదు. ఆయన ఎప్పుడు కూడా అంతటి వాడవుతాడని ఆయన అనుకోలేదు. దేవుని స్తుతించటమే ఉంది, ఒక పనిగా పెట్టుకున్నాడు ఆయన. ఆయన అన్నాడు నా జీవితకాలం అంతా నేను యెహోవాకి కీర్తిస్తాను, ఆయనని కొనియాడతాను, ఆయన నామమును నేను గొప్ప చేస్తాను అన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. నీ బ్రతుకున్నంత కాలం యేసు ప్రభువు నమ్ముకుంటే చాలామంది చెప్తూ ఉంటారు, బాలింతరావులకు 5 నెలలు పచ్యం చేయాలంట, కామెరులకు వచ్చేవాడు 1 సంవత్సరం 6 నెలలు పచ్యం చేయాలి. కానీ యేసుక్రీస్తు నమ్ముకున్నవారంట జీవితాంతం ఏం చేయాలి? యేసులోనే బ్రతకాలి. లోకాన్ని వదల లోకమాన్యాన్ని విడిచిపెట్టాలి, మారు మనసు పొందాలి, క్రీస్తు సాక్షిగా మనం బ్రతకాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. దావీదు వలె దేవుని హృదయానుసారుడిగా బ్రతకాలి. ఇదిగో దావీదు కొరకు, అబ్రహాము కొరకు, ఇదిగో యోబు కొరకు ప్రభువారు సాక్ష్యం ఇచ్చారు. కనీసం నీ కొరకు నీ దయజనుడు సాక్ష్యం ఇస్తున్నాడా? నీ ఆత్మీయ తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడా? నీ ఆత్మీయ తల్లి సాక్ష్యం ఇస్తుందా? నీ సంఘం సాక్ష్యం ఇస్తుందా? నీ సంఘ పెద్దలు నీ కొరకు సాక్ష్యం ఇస్తున్నారా? నీ గ్రామము, నీ కుటుంబ వారు నీ కొరకు సాక్ష్యం ఇస్తున్నారా? యేసుక్రీస్తు నమ్ముకున్నా గిడి బ్రతికిలా మారిపోయిందండి. అంతకుముందులో భయంకరంగా ఉండేవాడు, భయంకరమైన అలవాట్లు, భయంకరమైన స్థితిలో ఉండేవాడు, ఇప్పుడు యేసుని ఎరిగాడు, వాడి జీవితమే మారిపోయింది. దేవుణ్ణి స్తుతిస్తే నీ పరిస్థితులు దేవుడు మారుస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. నువ్వు దేవుణ్ణి ఏ సమయంలో స్తుతిస్తున్నావో, ఏ సమయంలో నువ్వు గణపరుస్తున్నావో ఒక్కసారి ఆలోచించేయమని నేను అడుగుతున్నా. చాలామంది అంటారు ప్రార్థన చేయమని, మాకు టైం లేదండి. చాలామంది చర్చికి రమ్మంటే మాకు టైం లేదండి. టైము లేదు అన్నదాన్ని నీకు టైంని ఏర్పాటు చేసిన వాడే నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైనా యేసయ్య. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ రోజున ఈ ఉద్యోగ స్థితిలో, వ్యాపార స్థితిలో, ఈ ఉన్నత స్థితిలో నువ్వు ఉన్నావంటే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుడే. దావీదు గొర్రెలు కాసే దావీదుని మహారాజుని దేవుడు చేశాడంటే దానికి కారణం ఎవరంటే దేవుడే. అది ఎందుకు దావీదు పొందుకున్నాడంటే, ఏ రీతిగా దావీదు పొందుకున్నాడంటే, దావీదు ఏం చేయలేదు కానీ దావీదు దేవుణ్ణే స్తుతిస్తున్నాడు. ఎప్పుడంటే సూర్యోదయం మొదలుకుని సూర్యాస్తమించే వరకు దావీదు దేవుణ్ణే స్తుతిస్తున్నాడు. ఇదిగో ఆయన బతుకున్నంతకాలం దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. మరొక మాట, ఆయన ఎల్లప్పుడూ దేవుణ్ణే స్తుతిస్తున్నాడు. ఇంకో మాటను చూద్దాం చూడండి, 113:3 చూశారు మీరు. ఉదయం నుంచి సాయంత్రం వరకు, సూర్యోదయం మొదలుకుని సూర్యాస్తమం వరకు, అంటే ఉదయం మొదలుకుని సాయంత్రం వరకు. 57 కీర్తన 10 వచనం అని ఒకసారి చూడండి. ప్రభువా
జనములలోనికి జనములలోనికి నేను నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. చేతులెత్తి ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రజల మధ్యలో ప్రజల ఎదుట దేవుడు చేసిన మేలును బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను. దావీదు చక్కటి మాట అంటాడండి తన కీర్తనలో, ఇదిగో నేను బాల్యదనం నుంచి చూశాను, ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను, నీతిమంతుని కుటుంబం భిక్షమెత్తుట నేను ఎప్పుడు కూడా చూడలేదు అన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నట్టయితే నీకు ఆహారం కొదువా, వస్త్రము కొదువా, లేకపోతే గృహం కొదువా, ఆరోగ్యం కొదువా, ఏది కూడా దేవుణ్ణి నీకు రానివనే రాను. ఎందుకంటే ఆయన స్తుతుల మీద ఆసీనుడై ఉన్నాడు. స్తుతి నీ స్థితిని మారుస్తుంది, ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది. నువ్వు దేవుణ్ణి స్తుతించిన దానివు, స్తుతించిన వాడు అయితే నీ జీవితంలో నీకు ఏ కొదువ ఈ లోకంలో ఉండదు. దేవుడి మహిమ కలుగును గాక. నువ్వు స్తుతించపోయావా? నువ్వు ఆరాధించకపోయావా? నువ్వు ప్రార్థించకపోయావా? నీకు అన్ని కష్టాలు ఈ లోకంలో, అన్ని బాధలే, అన్ని వ్యాధులే, అన్ని కష్టాలే నీకు. ఎందుకంటే దేవుని నువ్వు స్తుతించినప్పుడు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు మహిమ కలుగును గాక. దావీదు దేవుణ్ణి స్తుతించాడు, ప్రార్థించాడు, అడిగాడు, గణపరిచాడు దేవుడికి. అనేక స్థలాలకు వెళ్ళాడు, యుద్ధాలు చేశాడు, అన్ని యుద్ధాల్లో దావీదు జయం పొందాడు. దేవుడికి మహిమ కలుగును గాక. భార్య బిడ్డలు అందరూ ఆయన మీద శత్రుగా మారాడు, అయినా దేవుని స్తుతిస్తాం దావీదు మానలేదు. దావీదు జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక ప్రజలందరి ఎదుట నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. ఇదిగో ఒకప్పుడు తాగుబోతండి, ఆ ప్రజలందరూ అసహించుకున్నాడు, ఈరోజు యేసును నమ్మాడు, గొప్ప సాక్షిగా ఉన్నాడండి. తాగుడు మానేశాడు, చెడలవాట్లు మానేశాడు, జూజం మానేశాడు. ఇలాగా ప్రజల మధ్యలో మనం మరి సాక్షులుగా ఉండి దేవుడి నామాన్ని గణపరిచి కీర్తించేవారిగా మనము ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. మరొక మాటను చూద్దాం చూడండి. కీర్తన గ్రంథము 22:22 ఒకసారి మనం, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచేదను, సమాజ మధ్యను నిన్ను స్తుతించ. చేతులెత్తి ప్రభువు స్తుతిద్దాం. హల్లెలూయా. ఇక్కడ అన్నాడు, బంధువుల మధ్యలో, రక్త సంబంధికుల మధ్యలో, సమాజ మధ్యలో నేను నిన్ను స్తుతించదను. సహోదరులు, నీ అన్నతమ్ముల మధ్యలో, నీ రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితుల మధ్యలో నువ్వు దేవుణ్ణి ఘనపరచాలి. సమాజంలో అక్కడ నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. ఇదిగో జ్ఞాని అయిన సొలొమోను అంటాడు సామెతలలో, సంత వీధుల్లో సత్యమును అమ్మివేస్తున్నారు అంటాడు. ఎవరు సత్యం అంటే యేసు ప్రభు వారే సత్యం. అందుకని ఆయన నేనే సత్యము జీవము మార్గమై ఉన్నాను. మనం సమాజం ఎదుట, అనేక మంది ఎదుట, క్రీస్తుని ఎరగని వారు ఎదుట, క్రీస్తుని నమ్మని వారు ఎదుట, క్రీస్తుని తెలవని వారు ఎదుట మనం ఆయనని ఘనపరిచేవారిగా, ఆయనని స్తుతించేవారిగా మనం ఉండాలని దేవుడి యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి ఒకసారి 107:32 ధ్యానం చేసుకుందాం. జన సమాజములో వారాయనను ఘనపరచను. దేవుడికి మహిమ కలుగును గాక. జన సమాజములో ఆయనను మనం గణపరచాలి. ప్రజల మధ్యలో, ప్రజలు ఎక్కడైతే ఉంటున్నారో సమాజంలో, అక్కడ మనం ప్రభుని గణపరచాలి. ఎందుకంటే యేసు ప్రభు వారి చక్కటి మాట అంటాడు, ఇదిగో ఈ లోకము నన్ను ఎరుగదు, మిమ్మల్ని బట్టే ఈ లోకము నన్ను ఎరుగుతుంది అన్నాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ సమాజం మధ్యలో, ఈ ప్రజల మధ్యలో, సోదరి సోదరుల మధ్యలో, రక్త సంబంధికుల మధ్యలో, బంధువుల మధ్యలో, ప్రజలందరి మధ్యలో మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధించేవారిగా ఉండాలి. ఇంకా చాలా చోట్ల ఈ రోజుల్లో బైబిల్ కూడా సంచుల్లో, బ్యాగుల్లో దాచుకుని వెళ్ళి ఇంకా రహస్యంగా దేవుణ్ణి స్తుతించే వాళ్ళు చాలామంది ఉన్నారు. రహస్యంగా స్తుతించవలసిన అవసరం లేదు, రహస్యంగా దేవుని కనపరచవలసిన అవసరత లేదు. ఆయన సర్వమానవాళికి దేవుడై ఉన్నాడు. ఆయన సర్వమానవాళి కొరకు యేసుప్రభు వారు జన్మించాడు. సర్వ మానవాళి కొరకు ఆయన సిలువలో ప్రాణము పెట్టాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన తెలవనటువంటి వారు ఎవ్వరూ లేరు. యేసు గొప్ప దేవుడు అన్న సంగతి అందరికి కూడా తెలుసు.
ఆయన ఎరిగిన నువ్వే తెలుసుకోలేకపోతున్నావు, ఆయన ఎరిగిన నువ్వే స్తుతించలేకపోతున్నావు, ఆయన ఎరిగిన నువ్వే సాక్షిగా నిలబడలేకపోతున్నావు, ఆయన ఎదిగిన నీవే దేవుని మార్గాలలో నువ్వు నడవలేకపోతున్నావు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సోదరి సోదరుడా, ఆలోచించే సర్వ సమాజములో ప్రజలందరి ఎదుట మనం దేవుణ్ణి కీర్తించి గణపరిచేవారిగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఒకసారి చూడండి, మరో మాటను చూద్దాం. 8వ మాటగా మరో మాటను చూద్దాం. 109వ కీర్తన 30వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం. నా నోటితో నేను యెహోవా కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించదను, అనేకుల మధ్య ఆయనను నేను స్తుతించను. దేవుడికి మహిమ కలుగునుగాక. కులమత భేదము లేదు, రంగు భేదము లేదు, దేశ భేదము లేదు, ప్రజల భేదము లేదు, గ్రామ భేదాలు లేవు. అనేక మంది ఎదుట, అనేక స్థలాలలో, అనేక గ్రామాలు, అనేక పట్టాలు, అనేక దేశములలో దేవుని మనం స్తుతించేవారిగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎక్కడికి వెళ్ళి ఆ లేవని అనుకుంటారేమో, ఈ లేవని అనుకుంటారేమో అన్నటువంటి అవసరత మనకి లేదో. నువ్వు వ్యాపారంలో ఉన్నావా, నీ వ్యాపార స్థలంలో దేవుని స్తుతించు. నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, ఉద్యోగ స్థలంలో దేవుని స్తుతించు. నువ్వు కూర్చుని ఉన్నావా, నువ్వు కూర్చుని ఉన్న స్థలంలో దేవుని స్తుతించు. నడుస్తున్నావా, నడుస్తా దేవుని స్తుతించు. పడుకుని ఉన్నావా, పడుకుని ఉంటా దేవుని స్తుతించు. నువ్వు భోజనం చేస్తున్నావా, దేవుని స్తుతించు. నువ్వు పడుకోబోతున్నావా, దేవుని స్తుతించు. ఏదైనా పని చేయబోతున్నావా, దేవుని స్తుతించు. పరీక్షలు రాయబోతున్నావా, దేవుని స్తుతించు. ఏ పని నువ్వు చేయాలన్నా ముందు చేయవలసిన పని ఏంటంటే దేవుని నువ్వు స్తుతించాలి. దేవుడు మహిమ కలుగునుగాక. నువ్వు సిగ్గుపడకూడదు. దేవుడి వాక్యం సెలవిస్తుంది, నీకు సిగ్గుపడినటువంటి జనముగా నేను నిన్ను ఉంచుతానన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. నువ్వు ఏ స్థలంలో ఉన్నావు, నువ్వు నేను ప్రార్థన పరుణ్ణి, నేను ఏసై నమ్ముకున్నానని ఒకవేళ సిగ్గుపడుతున్నావు, నువ్వు నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో సిగ్గుపడవలసిన అవసరం లేదు. అక్కడ దేవుని స్తుతించు. నువ్వు స్తుతించిన విధానమును బట్టి అవతలు ఉన్నటువంటి వ్యక్తి, అవతలు ఉన్న ప్రజలు అర్థం చేసుకుంటారు, ఈ యేసు ప్రభు భక్తులు అన్నమాట, ఈ యేసుని స్తుతిస్తున్నటువంటి వారు అన్నమాట అని వాళ్ళకు కలుగుతుంది. ఆ రీతిగా నీ యొక్క అవిశ్వాస జీవితం ఉండాలని ఒక దైవజనుడిగా నేను నీకు మరి మనవి చేస్తున్నాను. దేవుడు మైవ కలుగునుగాక. ఇంకో మాటను చూసుకో, 9వ మాట ఆఖరి మాటగా. 135 దావీదు కీర్తన చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 135:2 ఒకసారి చూద్దాం. యెహోవా మందిరములో, మన దేవుని మందిరములో ఆవరణములో నిలుచుండి వారులారా, యెహోవాను స్తుతించుడి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇంకో మాట చెప్తున్నాడు ఆఖరిగా, 9వ మాట అంటున్నాడు. ఆయన ఆలయములో ఆయన స్తుతించాలి. ఏం చేయాలండి? ఆయన ఆలయములో. రక్షింపబడ్డావా, రక్షింపబడలేదా? ఆయన ఆలయానికి నువ్వు వెళ్తున్నావా, చర్చికి వెళ్తున్నావు, గుడికి వెళ్తున్నావా? నువ్వు వెళ్తున్న నీవు ఆయన మందిరంలో నువ్వు ఆయన ఏం చేయాలి? స్తుతించాలి, ఘనపరచాలి, కొనియాడబడాలి. స్తుతులు ప్రార్థన మొదలుకునే నువ్వు ముందుగానే వెళ్ళాలి. 7 ప్రార్థన అంటే 6:30కి వెళ్ళాలి, 10 ప్రార్థన అంటే 9:30కి వెళ్ళాలి. అంతకంటే ముందే నువ్వు దేవుడి సన్నిధికి వెళ్ళి నువ్వు స్తుతించి దేవుని నువ్వు ఆరాధించాలి. ఆశీర్వాద ప్రార్థన వరకు మందిరంలోంచి నువ్వు బయటికి రాకూడదు. అది బయటికి వెళ్ళి రావటానికి అది ప్రజల్లో ఉన్నటువంటి స్థలం కానే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నివసించినటువంటి స్థలం అది. దేవుడు వాక్యము సెలవిస్తుంది, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ అంటున్నాడు ఆఖరి మాటగా, నువ్వు ఆయన ఆలయంలో దేవుని స్తుతించాలి. ఆయన ఆలయంలో నీకున్న కష్టం, ఇరుకు, ఇబ్బంది, వ్యాధి, బాధ నువ్వు ఆయన ఆలయంలో ఉండి మొరపెట్టి ఆయన స్తుతిస్తే వాటిలన్నింటిలోంచి దేవుడు నీకు విడుదలిస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. నీ స్థితిని, నీ పరిస్థితిని దేవుడు మారుస్తాడు. ఇప్పటి వరకు ఆయన నిన్ను స్తుతించలేదేమో, ఒకవేళ ఎప్పుడు నువ్వు ఆయన్ని స్తుతించాలో నీకు తెలియనే ఒకవేళ, ఇదిగో ఈ యొక్క దేవుని మాటల ద్వారా దేవునితో మాట్లాడాడు. దేవుని సంగమా, ఆయన్ని స్తుతిస్తూ నేర్చుకో, ఆయన గణపరచుతూ నేర్చుకో, ఆయనని ఆరాధిస్తూ నేర్చుకో. ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. కనుక ఆ రీతిగా నువ్వు ఉండాలని ఒక దైవజనుడిగా నీకు మనవి చేస్తూ, నా 2 చేతులు జోడించి నిన్ను ప్రాధేయపడుతూ, దేవుణ్ణి నువ్వు స్తుతించి దేవుని యొక్క గొప్ప దీవెనలు దావీదు వలె పొందుకుని గొప్ప సాక్షిగా నువ్వు దీవించాలని కోరుకుంటూ, ఈ మాటలు దేవుడు మీ హృదయంలో నీళ్లు కట్టి ఫలింపు చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల మా యేసయ్య, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు తండ్రి. దేవుని ఎప్పుడు ఎక్కడ స్తుతించాలి
అన్న అంశాన్ని బట్టి ఈ ప్రార్థన టీవీ ప్రియులందరితో మీరు మాట్లాడారు. మాట్లాడిన ప్రతి మాట మీ బిడ్డల హృదయాలను నీళ్లు కట్టి ఫలింపు చేసి వాక్యానుసారంగా నీ బిడ్డలు నీలో నడిచి దీవెన పొందుట లాగున సహాయం చేయమని. ఇదిగో ప్రభువా, ఈరోజు వివాహ దినాలు జన్మదినాలు జరుపుకుంటున్నటువంటి నీ బిడ్డలని పేరు పేరుని దీవించి నీ దయాకిరీటము నీ బిడ్డలు ధరింపజేసి వారి దాంపత్య సంసార జీవితంలో నాయన వారి కుటుంబాల వారిని దీవించి ఆశీర్వదించమని. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్నటువంటి బిడ్డలను మీరు దీవించు. నా పరిచర్యని ప్రభువా, ఈ టీవీ పరిచర్య, ఈ ప్రార్థన టీవీ యజమాన్యాన్ని, నాయనలో ఉన్న పని వారిని మీరు ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని. ఈ ప్రార్థన టీవీ ద్వారా వర్తమానాలు అందిస్తున్న దైవజనులు అందరూ వారి పరిచర్యను కూడా దీవించమని. మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రం పొందుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్తయగు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసమును సమాధానమును ఈ ప్రార్థన టీవీ ద్వారా వర్తమానమైనటువంటి బిడ్డలకును, ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయటం ముందుకు వచ్చినటువంటి బిడ్డలకు, వారి కుటుంబాలకును, లోకంలో సకల పరిశుద్ధులకు దేవుని యొక్క కృప, దీవెన, ఆశీర్వాదము. ఈరోజు వివాహ దినాలు, పుట్టినరోజులు, పదవీ విరమణ కార్యక్రమం జరిగిస్తున్నటువంటి బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతరము సదాకాలము తోడుండి దీవించి ఆశీర్వదించి ప్రభు మహిమలో నడిపించును గాక, ఆమేన్. మరొకసారి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మా కొరకు, మా పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి. మీకు అందరూ మరొకసారి వందనాలు. హల్లెలూయా. ప్రభునామంలో మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తూ యేసయ్య మహిమలు అనబడినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 9 గంటల నుంచి 9:30 వరకు, అలాగే ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం టెలికాస్ట్ అవుతుంది. దేవుని కృపను బట్టి ఈ టీవీ వీక్షిస్తున్నటువంటి బిడ్డలైన మీరు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి విజయవాడలో కూడా ప్రార్థన టీవీ ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 6:30 వరకు టెలికాస్ట్ అవుతుంది. అలాగే ఆదివారం మరి మధ్యాహ్నం 3 గంటలకి మరలా విజయవాడ ప్రార్థన టీవీ ద్వారా మరి ఈ కార్యక్రమం ప్రసరింపబడుతుంది. కనుక మీరందరూ చూసి దేవుని యొక్క దైవ దీవెనలు పొందవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ప్రార్థన అవస్థలు ఏమైనా ఉంటే 24 గంటలు మేము ప్రార్థన చేయటకు సిద్ధంగా ఉన్నాం. మా ఫోన్ నెంబర్సు మరి స్క్రీన్ మీద వస్తున్నాయి, కనుక దాన్ని ఫోన్ చేయండి. మీ సహాయ సహకారాలు ఈ దేవుని పరిచర్య కొరకు, మీరందరూ కూడా మరి సువార్త పనికి మరి దాతలుగా దానం చేసినట్టయితే మేము అనేక మందికి సువార్త ప్రకటించబడుతున్నాయి. కనుక మీరందరూ ఈ కార్యక్రమం కొరకు ప్రార్థన చేయండి, సహాయ సహకారాలు అందించండి. మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు వందనాలు చెల్లిస్తూ దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక, ఆమేన్.